నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. యెషయా 43:21. ఆయనను విసిగించిన వారితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఒక ప్రార్థనాపరుడు అనేక వేల మందికి ఆశీర్వాదం తీసుకొని రాగలడు. అసాధ్యమైన స్థలములలో నీళ్లను కలుగజేయుచున్నాడు అని దేవుడు సెలవిచ్చాడు. సంసోను చనిపోచుండగా దేవుడు అతనికి ఎముకలో నుండి నీటినిచ్చాడు. కానీ సంసోను దేవుని చిత్తంలో కొనసాగలేదు. నిరంతరం తన సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు. మనం మన సొంత మార్గాలలో వెళ్ళుచున్నప్పటికీ దేవుడు మనలను ప్రేమించుచునే ఉన్నాడు. దేవుని చిత్తం చేయని వారు ఆయన ప్రణాళికలను పాడు చేస్తారు. చివరికి దేవుడంటే విసిగిపోతారు. ఎవరైతే దేవుని చిత్తంను చేస్తారో, ఆయన మహిమ కొరకు జీవిస్తారో వారిపై ఆశీర్వాదాలు ప్రవాహము వలెను, ఆయన నీతి సముద్ర తరంగముల వలెను కుమ్మరించబట్టు చూస్తారు. ఒక సముద్ర తరంగము ఒక నది వలె ఉంటుంది. ప్రవహించు నీళ్లు వరద వలె పొంగి వస్తాయి. నీ జీవితము ఇతరులను నీతిలోనికి నడిపించును. అదెంత శక్తివంతమైనదంటే నది వలె సమాధానము కూడా వారిలోనికి ప్రవేశించును. సమాధానము నిరంతరముగా నీలోనికి వస్తున్నట్లయితే ఏదియు నిన్ను కలవరపరచదు. ఈ నీతి ముందు ఏదియు నిలవబడలేదు. ఎవరైతే దేవునికి లోబడరో వారే దేవుడంటే విసిగిపోతారు. దేవునికి లోబడము అప్పుడు నీ జీవితంలోని ప్రతి అంశంలో దేవుడు ఆసక్తి కలిగి ఉండడము గమనిస్తావు. నీ జీవితంలో ప్రతి అంతము ప్రతి అంశము సరైన సమయంలో రావడం నీవు చూస్తావు. ఆయన గాయముల నుండి కారు తాజా రక్తము అవసరమైనది. ఒక తండ్రి తన కుమారుని క్షమించుటకు అతడు వ్యయపరచాలి.